ప్రార్థన చేసుకుందాం. మరొకసారి దేవుని సన్నిధిలోనికి ప్రభు మనల్ని నడిపించారు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసి స్వరమై ఉన్నాం. మరొకసారి దేవుని మాటలు వినేదానికి ముందు ప్రార్థన చేసుకుని మనం దేవుని మాటలు విందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగలిగిన మా ప్రభు, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని అందరి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అమూల్యమైన, విలువైన అన్ని నామముల కంటే పైనటువంటి నీ నామమును బట్టి వెళ్ళలేని వందనాలు. నీకు లక్షలాది స్తోత్రాలు, కోట్ల కొలది స్తోత్రాలు. మీకు చెల్లించిన వందలాది వందలు చెల్లించిన మీకు రుణమే ప్రభు. మరొకసారి ఎదుగో తండ్రి, నీ సన్నిధానములు నిలబడి ఎదుగో నీ మాటలు అందించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిలబడిన మనుషుడి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నావు కనుక నీ మాటలను ప్రభు ఎదుగో తండ్రి నాయన నేటి ఎదుగో ప్రభు క్రైస్తవ లోకానికి విశ్వాసులకు నీ మాటలు అందించండి. రాకడు కొరకు సిద్ధపరచండి. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. దారి తప్పిపోతున్నావా విశ్వాసీని, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా విశ్వాసీని, తీరమేదో గమనించావా విశ్వాసీ, ఈ లోకం ఉన్న బాటం విశ్రాంతి లేని చోట యేసయ్య జీవపు బాట సాగిపో ఆయన వెంట, ఈ లోకం ఉన్న బాటం విశ్రాంతి లేని చోట యేసయ్య జీవపు బాట సాగిపో ఆయన వెంట, యేసులో నీ ఉంటావా విశ్వాసీ, లోకం విడిసి రాడంటావా విశ్వాసీ, యేసులో నీ ఉంటావా విశ్వాసీ, లోకం విడిసి రాడంటావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా విశ్వాసీని, తీరమేదో గమనించావా విశ్వాసీ, వాడలో నల్ల కాకిని చూడనంపే ఈ లోకానికి చూడ చూడ లోకపు రుచి వాడ మర్చిపోయేను కాకి, వాడలో నల్ల కాకిని చూడనంపే ఈ లోకానికి చూడ చూడ లోకపు రుచి వాడ మర్చిపోయేను కాకి, కాకిలా నీ ఉంటావా విశ్వాసీ, పౌరు వల్లే మళ్ళొస్తావా విశ్వాసీ, కాకిలా నీ ఉంటావా విశ్వాసీ, పౌరు వల్లే మళ్ళొస్తావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా విశ్వాసీని, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా విశ్వాసీని, తీరమేదో గమనించావా విశ్వాసీ. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గత దేవుని మాటలు మనం మొదటి ఎపిసోడ్లో దేవుని మాటలు కొందరు రథమును బట్టి గురువును బట్టి అచ్చేయపడుతున్నటువంటి అంశాన్ని మనం ఆయన కృప ద్వారా మనం భూమి మీద ఈ విధంగా జీవిస్తున్నటువంటి విషయాలను మనం లేఖనం ద్వారా చూసుకున్నాం. మరి ఈ సమయమందు దేవుని ప్రజలైనటువంటి వారు ఎలాగుంటున్నారో ఆ విషయాలను మనము గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథము 2:13 మనము చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 2:13, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, చదవబడినటువంటి లేఖనముల నుంచి, నిలబడినటువంటి మీ దాసుల నోట నుంచి వినుచున్నటువంటి ప్రజలకు ఆత్మీయంగా నీ మాటలను ప్రభువ, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబపరముగా ఏ విధంగా ఉండాలో నీ మాటలను తండ్రి మీరు అందించండి, బోధించండి, మీరు మాట్లాడండి, మహిమ మీరు పొందండి. కేవలము మహిమ మీకే ప్రభు, ఘనత కీర్తి నీకు మాత్రమే ఆరోపిస్తున్నాము నాయన.
మీరే విరిచి వడ్డించండి, మీరు మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవునికి సంగమా, దేవునికి బిడలారా, యిర్మీయా గ్రంథం 2:13 నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు అని దేవుడు ఎందుకు చెబుతున్నాడు, ఎందుకు సెలవిస్తున్నాడు ప్రియరా? నా జనులు రెండు నేరములు చేస్తున్నారు. ఏ నేరాలు చేశారు? మొదటిది జీవ జలముల ఓటనైన నన్ను విడిచున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తులిపించుకున్నారు. ఏదోను తోటలో మనం చూసినట్లయితే జీవ జలములైన దేవుణ్ణే విడిచిపెట్టారు. ఆదామావులు సాతాను మాట విన్నారు. అదే కోవకు చెందినటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు సంఘాల్లో కూడా ఉంటున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత రక్షణ మార్పు పొంది బాప్తిస్మ పొంది దేవుని యందు భయభక్తులు కలుగుంటూ ప్రభు శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తింటూ త్రాగుతూ అపొస్తల బోధనను సహవాసమందును రొట్టె విడిచిటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉంటూ కొంతకాలము సంఘములు జరిగిన తర్వాత విశ్వాసులు ఏమవుతున్నారంటే విశ్వాస భ్రష్టులైపోతున్నారు. లోకానుసారమైనటువంటి వాటిని చూస్తూ వాటిని అనుభవిస్తూ వాటిలో ఏకీభవిస్తూ రాజీ పడిపోతున్నారు, దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుడు చూసి అంటున్నాడు, నా జనులు రెండు నేరములు చేస్తున్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు. చూసారా దేవుని పెట్టారా, జీవ జలముల ఓటనైన నన్ను విడిచారు, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. మొట్టమొదట దేవుని విడిచిపెడుతున్నారు. ఎట్లా విడిచిపెడుతున్నారు అంటే వారు దేవుని విడిచిపెట్టారు అనే సంగతి కూడా వారికి తెలియదు. దేవుడు మాతోనే ఉన్నాళ్లే, దేవుని సందులోనే ఉన్నాము, దేవుని సందికి వెళుతున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, కుటుంబ ప్రార్థనకి వెళ్తున్నాము, కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నాము, హాజరవుతున్నాము, మరి అన్నీ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టికి ఎలా ఉందంటే దేవునికి చిత్తములోంచి వారు బయటికి వెళ్ళిపోయారు. జీవ జలములైన జీవము కలిగిన దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. అంత మాత్రమే కాదు, అలాగూ ఉంటూ దేవుని సంధికి వారు వస్తున్నారు వస్తున్నారు కానీ దేవుని మాటలు వారి హృదయంలోనికి వెళ్ళనివ్వటల్లా. ఎలాగంటే నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఆ తొట్టికి కింద అడుగు భాగం లేదు. అడుగు లేకపోవటం వల్ల ఎన్ని నీళ్లు పోసినా ఆ తొట్టులో నీళ్లు ఉంటాయా? ఆ బిందులో ఆ బకెట్లో నీళ్లు ఉంటాయా? ఉండవు. అలాగే నీ హృదయం ఆ వాక్యమని నీరు ఉంటుందంటే ఉండలేదు. కారణం ఏమిటంటే అడుగు లేనటువంటి హృదయం అయిపోయింది. అడుగు లేనటువంటి ఆ తొట్టిగా నువ్వు మరి తొలిపించుకున్నావు. దేవుని వాక్యాన్ని వినటలా, దేవుని వాక్యాన్ని అనుసరించట్లా, దేవుని వాక్యాన్ని పాటించట్లా, వినటానికి మాత్రం వింటున్నావు కానీ దానిని అనుసరించలేకపోతున్నామని దేవుని గ్రంథమే సెలవిస్తుంది. చూడండి, యెహెజ్కేల్ గ్రంథము 33:31 చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి ప్రియులారా. దేవుడు ప్రతి మాట చాలా విలువైనటువంటిది. మనం అనాలోచనగా అశ్రద్ధగా దేవుని మాటలు మనము వినకూడదు. 33:31 యెహెజ్కేల్ గ్రంథము 33:31 మనం గమనించినట్లయితే చక్కగా మనకు ఆ మాటలు కనబడతాయి. చూడండి దేవుని బిడ్డలారా, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటుతో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలకించడమే కాదు, అంగీకరించాలి, అర్థం చేసుకుని లోకంలో మనం జీవించాలి. అక్కడేమంటాడు యిర్మీయా గ్రంథములో, నా జనులు రెండు నేరములు చేశారు. మొదటి దేవుని విడిచిపెట్టారు, రెండోది వాక్యముల నీళ్లు నిలవనటువంటి తొట్లను అనగా హృదయముని అలా మార్చుకున్నారు. ప్రయోజనం ఏముంది? నా జనులు ఇక్కడేమంటారు, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దుకు వచ్చి నా జనునట్టుగా ఎదుగు నీ ఎద్దుకు కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. యెహెజ్కేలుతో చక్కని మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు. నా జనులు రాదగిన విధముగా వస్తున్నారు. ఏమండి, ఆదివారం
మరి వెళ్ళాలి. చక్కగా స్నానాభిషేకం, మంచి బట్టలు, మంచి అలంకరణ ఆభరణాలు అన్నీ వేసుకుని వెళ్ళవలసిన విధంగా వెళ్ళిపోతున్నావు. రాజు రావలసిన విధంగా వస్తున్నావు, కూర్చోవలసిన విధంగా కూర్చుంటున్నావు, పరిచర్య చేస్తావు, మరి అన్నీ జరగవలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేస్తావు. కానీ విన్న వాక్యాన్ని మాత్రం నీవు మరి అనుసరించట్లేదు, విన్న వాక్యాన్ని నీవు ప్రవర్తించట్లేదు. ఒక మాట గుర్తుపెట్టుకొని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటే లోకానుసారమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు ఎందుకు పాల్గొంటావు, ఎందుకు నువ్వు హాజరవుతావు, ఎందుకు అందరికంటే నువ్వు ముందుకు వెళతావు, వెళ్ళవు కదా, ఎందుకు వెళ్తున్నావు అంటే వాక్యాన్ని అనుసరించట్లేదు, ప్రవర్తించట్లా, వాటి ప్రకారం నీవు జీవించట్లేదు. లోకము దేవుడు రెండు నీ హృదయంలో ఉండాలనుకుంటావు. రెండు ఎలా ఉంటాయి? నీ హృదయంలో ఉంటే చెడైనా ఉండాలి లేక మంచైనా ఉండాలి, దేవుడైనా ఉండాలి లేక దైవమైనా ఉండాలి, లోకమైనా ఉండాలి లేక పరలోక భాగ్యమైనా ఉండాలి, లేకపోతే చీకటైనా ఉండాలి వెలుగైనా ఉండాలి. రెండు మాత్రము నీ హృదయంలో ఉంటాక వెళ్ళేవు. ఒక బావి ఉంది, ఆ బావిలో మంచినీళ్ళు ఓరతాయి లేదా ఉప్పు నీళ్ళు ఓరతాయి, రెండు రెండు జలం ఒక దాంట్లోకి రాదు. మురికి మురికి కాలువ, మంచినీళ్ళ కాలువ వేరువేరుగా ఉంటాయి. పంట కాలంలో డ్రైనేజీలు వేరువేరుగా ఉంటాయి. అన్నీ ఒక చోటకి వెళ్తాయా? అన్నీ ఒకలాంటి ఉంటాయి అంటే ఉండవు. వెళ్ళేది ఒకట అయినప్పుడు కూడా మన జీవితాలను కూడా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, రాదగిన విధంగానే వస్తున్నావు, కూర్చో విధంగానే కూర్చుంటున్నావు, పాడాలంటే పాడుతున్నావు, మరి ఆడాలంటే ఆడుతున్నావు, ఏమండి మరి సాక్ష్యం చెప్పాలంటే చెబుతున్నావు. కానుకలు, దశంభాగాలు, కుటుంబ ప్రార్థనలు, పరిచర్యలు అందరికంటే నువ్వే ముందుంటున్నావు. ఏమండి మరి సంఘములో పెద్దగా చలమనవుతున్నావు. దీర్ఘ ప్రార్థనలు, దీర్ఘ ప్రసంగాలు, దీర్ఘ సాక్ష్యాలు ఎన్నో మన జీవితాలకు వెళుతున్నాయి. కానీ దైవ చిత్తాన్ని నువ్వు అనుసరించట్లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, యెహెజ్కేలు చక్కని మాటలు ఈ మాట చెబుతున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారిని ఎదుకు వచ్చి నా జనులనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించింది. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు. వందనలయ్య గారు, వందనలమ్మ గారు కనిపించిన అందరికీ ప్రేమను కనపరుస్తారు. కానీ వారి నోటితోనే కనపరుస్తారు, హృదయము లోకమును ఆశిస్తుంది, లాభమును ఆశిస్తుంది, వెండి బంగారం ఆశిస్తుంది. గెహాజీ ఏం ఆశించాడు? వెండి బంగారం ఆశించాడు. ఆకాను ఏం ఆశించాడు? వెండి బంగారం ఆశించాడు. అననీయ సపిరలు ఏం ఆశించారు? అమ్మిన అమ్మకు ముందు తెచ్చి అన్ని అపొస్తలతో పాదాలు పెడతామన్నారు. అమ్మిన తర్వాత ధనాశ, లోకాశ పట్టుకుంది, ఏది సాతాను ఆకర్షించేసింది, సాతానికి లోబడిపోయారు. ఆ ధనాన్ని తీసుకెళ్ళిపోయి లోపల దాచుకున్నారు, సగం తీసుకెళ్లారు, సగం దాచిపెట్టారు. ఒకరు తెలియకుండా ఒకరు వెళ్ళారు. అననీయ సపరాలు ఇద్దరు కూడా అబద్ధాలు ఆడారు, అబద్ధములు ఏకీభవించారు, అబద్ధములు రాజీ అయిపోయారు, దైవజనులతో మాట్లాడారు, అబద్ధము చెప్పారు, ఒకరు తెలియకుండా ఒకరు చనిపోయారు. ప్రభునందు ప్రేరణ, ఇదిగో మనం చూసినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితులలో చాలాసార్లు మనము కూడా ఆత్మీయ బలహీనమైపోతున్నాం. జాగ్రత్తగా, మన హృదయం దేన్ని ఆశిస్తుంది? మన చూపు దేన్ని ఆశిస్తుంది? మన ఆలోచనలు దేన్ని ఆశిస్తున్నాయి? మన తలంపులు దేన్ని ఆశిస్తున్నాయి? పరిశీలన చేసుకోవాలి. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు, వారి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారో. ఓ మంచి వాక్యం చెప్పాడు అయ్యగారు. అయ్యగారు వాయిద్యాలు బాగా వాయిస్తారు, అయ్యగారు మంచి గాయకుడు, మంచి పాటలు పాడతారు, చెప్పుకుంటానికే అనుసరించి నడుచుకోలేకపోతున్నారు అని యెహెజ్కేలుతో దేవుడు చెబుతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఎలాగున్నాం? మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా? ఆయన జనులముగానే రెండు నేరాలు చేసి మనం ఉంటున్నామా? ఆయన పిల్లలముగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినలేనటువంటి, గ్రహించలేనటువంటి, ప్రవర్తించలేనటువంటి వారముగా ఉంటున్నామా? ఈ అంచె దినాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడకపోతే ఇబ్బంది పాలవుతాం. అందుకే మత్తయి సువార్త ఒక మాటను చూడండి ప్రియరా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 13వ అధ్యాయము 13వ వచనములు ఏమంటాడు? ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు,
కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. చూసారా ప్రభువునందు ప్రేరణ. యేసు ప్రభువారు హృదయములో వేదనతో బాధతో ఈ మాటలు తెలియపరుస్తున్నారు. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని ఆయన కార్యాలను చూశారు, ఆయన కార్యాలను విన్నారు, కానీ హృదయముతో గ్రహించలేకపోతున్నారు. మనసును ప్రియులారా దేవుని వైపు త్రిప్పుకోలేకపోతున్నారు. మనసును వారు త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందుకున్నట్లుగా వారి హృదయము కృవిపోయింది, హృదయము కృవింది, హృదయము కఠినమైపోయింది, హృదయము రాయిలాగా అయిపోయింది. దేవునికి మాటలు వినలేకపోతున్నారు. ఎన్ని వినుటకు మర్చుకు విందురు కానీ కనులు వారు తమ కనులను మూసుకొని ఉన్నారు. మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమే తెలుసుకున్నారు కదా. ఆనాడు ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు ఎలాగూ ఆయనకు వారి హృదయాలు దేవునికి దూరంగా పెట్టారో, ఈనాడు కూడా సంఘానికి వచ్చేటువంటి బిడ్డలు కూడా వాక్యాన్ని వింటున్నారు కానీ కనులు మూసుకుంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు గ్రహించలేకపోతున్నారు, చూచుట మటుకు చూస్తున్నారు ఎంతమాత్రం గ్రహించట్లా తెలుసుకోలేకపోతున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి, మన జీవితాలను మనం గమనించుకోవాలి. అలాగే మనము వెళ్ళిపోతే ఆ పాత జీవితంలోనే, ఆ రోత జీవితంలోనే, ఆ పాప బ్రతుకులోనే ఏమండి, దేవుడు ఎన్నిసార్లు హెచ్చించినా హెచ్చరించినా ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా అయ్యగారు అలాగే చెబుతాడు, దేవుని వాక్యం అలాగే బోధించుకొని వెళ్ళిపోతాను అని నువ్వు ఒకవేళ నామకార్థంగా అసమర్థనగా వెళ్ళిపోతే వాక్యం చదివిస్తుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మన తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియుల, మన జీవితాలను మార్చుకోవటం మనకెంతో అవసరం. మన మనసులను, మన చూపులను, మన తలంపులను మార్చుకోవటం ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని వినటం, విన్నదాని ప్రకారంగా జీవించటం ఎంతో అవసరం. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించటం, ఆయన సాక్షిగా నడవటం ఎంతో మనకు అవసరమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకని ప్రియుల, మనము మన హృదయాలను ఆయన తట్టు తిప్పాలి, మన మనసులను ఆయన తట్టు తిప్పి, మన తలంపులను ఆయన తట్టు తిరిగి ఆయన అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనంలో చక్కని మాట ఆయన సెలవిచ్చారు ప్రేరణ. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఏమంటారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, గమనించాలి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా పిల్లరా, ఎంతవరకు నీవు 2 నేరములు చేసి ఉన్నావేమో, ఏమని జీవజలములైన దేవుని విడిచిపెట్టావేమో, నీళ్లు నిలవనటువంటి, వాక్య విననటువంటి, ఆయన సత్యాన్ని గ్రహించినటువంటి ఆ తుట్టును తొలిపించుకుని ఉన్నావేమో ప్రియులరా, ఇదిగో దేవుని సన్నిధికి రాదగిన విధంగానే వస్తున్నావేమో, కూర్చోవలసిన విధంగా కూర్చుంటున్నావేమో, ఏమండి పై రూపమును ఎంతో భక్తి కలిగినటువంటి విధానముగా నువ్వు చూపిస్తున్నావేమో. ఇకనైనా పరిస్థితిని విడిచిపెట్టి నా ప్రజలు ఇదిగో కనులార కార్యాలు చూసి చెవులార విని హృదయాన్ని గ్రహించలేకపోతున్నారని దేవుడు వేదనతో చెబుతున్నాడు. మరి ఈ సమయం అందు ప్రేరణ, మరలా ప్రభువే అంటున్నాడు, అలాంటి పరిస్థితులు ఉండక నా పేరు పెట్టబడిన నా జనులు. మనం ఎవరము? ఆయన పేరు పెట్టబడిన జనులు. ఆయన పేరు ఏంటి? ఏమండి పాత నిబంధన ఇశ్రాయేలులుగా కాకుండా నూతన నిబంధన ఇశ్రాయేలులుగా, పరమ కానానుకు, పరమ యెరూషలేములకు, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళేటువంటి ఇశ్రాయేలు జనాంగముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాత పేరు పోయింది, లోకపు పేరు పోయింది, లోక స్వభావం, పాత స్వభావం, పాత ఆలోచనలు అన్నీ పోయాయి. ఆయన బిడ్డగా మనం మారాం. నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలంటున్నాడు. ఇలా తగ్గించుకుంటున్నావు నువ్వు దేవుని సందులో? ప్రార్థనలో కూడా చాలామంది తగ్గించుకోరండి, ప్రార్థనలో కూడా ఏదో పోరాడుతూ ఉంటారు. అంటే దేవుని మీద కోపం, ఒక మనిషి మీద మనిషిని మరి పోరాడినట్టుగా గొడవ చేసినట్టుగా ప్రార్థనలు కాదు. తగ్గించుకొని మనం చేసిన అతిక్రమాలు అవన్నీ కూడా ఒప్పుకొని ప్రార్థన చేస్తే నా జనులు, నా పేరు పెట్టుబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గులను విడిచినలా ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడైనా మన జీవితాలను మన నీళ్లు నిలిచేటువంటి తొట్టులుగా మనం స్థిరపరుచుకుందాం.
మన హృదయాన్ని బలపరుచుకుందాం, మన జీవితాన్ని స్థిరపరచుకుందాం, ప్రభుకి అంకితం చేసుకుందాం. లోకం వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, దేవుని చిత్తానులోనే మనము పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారముగా మనం ఉందాం. ప్రియులారా, ఆయన పేరు పెట్టబడిన మనము. లోకం పేరు మనకు లేదు. ఇదివరకు పాత పేర్లు మనకు ఉండేవి. పూర్వకాలంలో ఏదో హెసమన్నమైనటువంటి మరి పేర్లు, సాతాను పేర్లు మనకు ఉండేవి. ఇప్పుడు దేవుని పేర్లు. విశ్వాసులుగా అయిన తర్వాత దేవుడు లేఖనములో ఏమండి, మరి హానోక్ అని, నోవాహ్ అని, ఏలియా అని, ఎలీషా అని, యెహోషువా అని, మోషే అని, అబ్రహాము నా పేరు, ఇస్సాకు నా పేరు, యాకోబు నా పేరు, ఏమండి పౌలని, లేకపోతే యేసుపాదం, ఎన్నెన్నో పేర్లు. ఇవన్నీ దైవ గ్రంథములో నుంచి వచ్చినటువంటి పేర్లే. దేవుని పిల్లలుగా మనము పరిగణించబడ్డాం. కనుక పిల్లరా, నా పేరు పెట్టబడిన నా జను తమ్మును తాము తగ్గించుకోవాలి. ఏమండి తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన మనం వెతకాలి. ప్రభువా, ఇంతవరకు నేను నీ సన్నిధిలో ఉంటున్నాను, కూర్చుంటున్నాను, వస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, కానీ నా హృదయం నీకు దూరంగా ఉంది, నా మనసు నీకు దూరముగా ఉంది, నా ఆలోచనలు నీకు దూరముగా ఉన్నాయి, నా తలంపులు నీకు దూరముగా ఉన్నాయి, నా నడకలు నా పడకలు అన్నీ కూడా నా ఇష్టానుసారంగానే నేను చేసుకున్నానయ్యా, క్షమించు ప్రభువా. ఇదిగో నీవు నా పేరు పెట్టుబడి నా చెల్లి తమ్మును తాము తగ్గించుకుని అని చదివించావు. ప్రార్థన చేస్తే, వెతికితే నేను వాడిని స్వస్థపరుస్తా, వాడిని రక్షిస్తానని చదివించావు. కనుక ప్రభువా, యువతీ కాలశ్రమలో నేను నీ ఎందుకు వస్తున్నానని చెప్పి దేవుని బిడ్డలారా, నీవు ఆయన ఎందుకు వచ్చి నువ్వు చేసినటువంటి నీ పాపములో, నీ అవిధేయతలు, నీ అతిక్రమములు అన్నీ కూడా నువ్వు విడిచిపెట్టిన ఎడల ఏమండి ఆయన నీ పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తుదును అంటాడు. అప్పుడు నీవు ఈ స్థలమందు చేయబడినటువంటి ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది అంటున్నాడు. నువ్వు దేవుని సందులో కూర్చుని ఉండి ప్రార్థిస్తున్నావు, సమయానికి వెళ్ళలేక నువ్వు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నావు, ఆ స్థలమందు దేవుడు తప్పకుండా నీతో ఉంటాడు. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవునికి పెట్టారా, మనము ఆయనకు లోబడాలి, ఆయన చిత్తం మనకు చెయ్యాలి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మాకంతా తెలుసులే కదా, నాకంతా తెలుసులే అనుకుంటాం. ప్రియరా, ఒక్క మాట గమనించండి, నీకంతా తెలిసినప్పుడు ఇక నీకు చెప్పేది ఏమీ లేదు కదా. తెలియని బాగా తెలియని వాళ్ళకన్నా చెబుతాం, బాగా తెలిసిన వాళ్ళకన్నా చెబుతాం. సగం తెలిసి సగం తెలియని వాళ్ళకి ఏమీ చెప్పలేము. కాబట్టి నీకు తెలిసింది ఏమిటి, నీకు తెలిసింది ఏమిటి, దైవజన మీద తిరుగుబాటు చేయటం. నీకు తెలిసింది ఏమిటి, సంఘం మీద తిరుగుబాటు చేయటం. నీకు తెలిసిందేమిటి, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని చెప్పటం. నీకు తెలిసిందేమిటి, ఇరుగు పొరుగు వాడిని దేవుని సందికి రాకుండా చెరగొట్టడం. నీకు తెలిసిందేమిటి, దేవుని సందికి రావాల్సిన ధనము రాకుండా నీవే దిగమింగటంలో నేర్చుకున్నావు. నీకు తెలిసిందే ఎంత గోరంత. తెలియాల్సింది 66 పుస్తకాలు ఉంది పరలోక భాగ్యం. కొండంత తెలియాల్సిన విషయాలు నీవు తెలియకుండా నాకు తెలుసులే అనుకుని భ్రమపడి ఆ భ్రమని ముసుకులో ఉండిపోయి దేవునికి దూరం అయిపోతున్నావేమో సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చివరగా ఆయనకు మార్చిపోతున్నాడు చూడండి. దేవుని పెట్టారా, ఏవేలి గ్రంథములో 2వ అధ్యాయము, ఏవేలి గ్రంథము 2వ అధ్యాయములో ఒక మాటను మనము మరి గమనించవలసి వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. కనుక యువదే కాల సమయంలో నా ప్రియ దేవుని సంగమ, ఇదిగో ఏవేలు 2వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే, అక్కడ నా జనులను సమకూర్చుడి, సమాజ కూటము పెద్దలను పిలువనంపించుడి, చిన్నవాణి స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకొని రండి. అంటే ప్రార్థన చేయటానికి మనము సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి, పెద్దలను సమకూర్చుకోవాలి కదా. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని పిల్లలారా, నీ పాపములను, నీ అతిక్రమములను, నీ అవిధేయతలను నీవు ఒప్పుకోవటానికి, విడిచిపెడటానికి నీవు నీ దైవశాల దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇదిగో దేవుని సన్నిధికి వెళ్దాం రండయ్యా, నా కొరకు మీరు ప్రార్థన చేయాలయ్యా, మనం మా కుటుంబ కొరకు ప్రార్థన చేయాలయ్యా, నా పరిస్థితులు బాగలేదయ్యా అని ప్రార్థన చేయాలని ప్రియరా, నీవు వెళ్ళి దైవ సేవకులను దైవ సన్నిధికి నడిపించుకొని నీవు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నీ అతిక్రమాలను దేవుడు ఏమిని క్షమిస్తాడు, నీ అవిధేయతలను దేవుడు క్షమిస్తాడు, నీ లోపములు నీ పాపములను దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇదిగో కొన్ని మాటలు మనం ఇక్కడ మన ధ్యానం చేసుకుందాం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టారు కదా. నా జనులు రాదగిన విధముగా ఎందుకు వస్తున్నారు దేవుని బిడ్డలారా. తర్వాత వారిని మాటలు వినట్లేదు,
వాక్యాన్ని వినట్లేదు, అనుసరించట్లేదు, ప్రవర్తించట్లేదు అని అంటున్నారు. మనం ఎలాగున్నాం గమనిద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వెంట వారి దేశమును స్వస్థపరుస్తాను అన్నాడు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాలను, మన పట్టణాలను, మన గ్రామాలను, మన కుటుంబాలను, మన సేవకులను, మన సంఘాలను దేవుడు స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నీవు ఆనందంలోనికి వచ్చి ప్రార్థించిన ఎడల దేవుని బిడ్డలారా, ఇదిగో నీ పాపలను ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరమును పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు, మనశ్శాంతిని పొందుకుంటావు. ఎంతకాలము దేవునికి దూరముగా ఉండి కలవరం గలిబిల మధ్యన ప్రయత్నం చేస్తావు. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా ఉందాం అండి. మన హృదయాన్ని, మన మనస్సును ఆయనకు అప్పగించుకుందాం. దేవుని వాక్యాలను, ఆయన సాక్ష్యాలను, ఆయన సందుల కార్యాలను మన హృదయంలోనికి అనుభవిస్తూ ప్రభు కొరకు నమ్మకంగా మనము జీవిద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు ఆయన. రాకుడు కొరకు సిద్ధపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలైన మా ప్రభువ, కృపగలిగిన మా యేసయ్య, మమ్మలను గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మేము నమ్మదగిన వారము, నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన నీ మాటలు ప్రభు, ఇదిగో వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా విశ్వాసిగా ఉండి వింటున్నారు, అవిశ్వాసిగా ఉన్నాను ఉండి వింటున్నారు, లోకములు జారిపోయి ఇదిగో మరి ఉంటున్నానా తండ్రి వింటున్నారు, దేవుని సన్నిధిలో నమ్మకంగా సాక్షిగా జీవిస్తూ వింటున్నారు. వింటున్నటువంటి వారందరినీ కూడా దీవించి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనుకూలంగా మార్చుకోవడానికి, రక్షణ పొందడానికి, నమ్మకముగా నీ సన్నిధిలో సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. నీ కార్యములు నూతనపరచండి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని సెలవిచ్చావు. నీ రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి, సిద్ధపరచండి, బలపరచండి. ఎత్తుబడని నీ మాటలు బిడ్డ హృదయంలో నేను నీరు కట్టి ఫలింపచేసి నడిపించి మహిమా ఘనతా ప్రభావాలను మీరు పొందుకోమని ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దాయిచ్చామని మా ప్రభును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఈ వాక్యం వింటున్నటువంటి భూలోకములు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించి వర్ధలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. సైతాని క్రియలు సర్వనాశనం. ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.